మై డియర్ టీచర్స్ ఈరోజు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉపయోగించి గూగుల్ స్లైడ్స్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి అనే అంశాలను మనం పరిశీలిద్దాం చాలా ఈజీ మెథడ్స్లో చాలా సరళమైన మెథడ్స్లో ఒక పాఠానికి సంబంధించిన స్లైడ్స్ మనం ఎలా పవర్ పాయింట్ ద్వారా సెల్ ఫోన్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది మనము ఈరోజు నేర్చుకుందాం ముఖ్యంగా ఇది ఎంత ఈజీ అంటే మీరు ఏ ఆటోలోనో ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేంతలో లేదా మీరు ఉన్న ప్రాంతం నుంచి మీ కాలేజీకి బస్సులో వెళ్ళేంతలో సెల్ ఫోన్లోనే మీరు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా చేసేయచ్చు ఇప్పుడు ఇక్కడ గూగుల్ స్లైడ్స్లో ప్లస్ గుర్తు మీకు కనపడుతూ ఉంటుంది ఈ ప్లస్ గుర్తు రైట్ సైడ్ మీరు చూడండి రైట్ టాప్ కార్నర్లో చూడండి ఆ ప్లస్ గుర్తును ఒకసారి టచ్ చేస్తే టెంప్లెట్స్ అన్నీ ఓపెన్ అయినాయి ఇంచుమించు ఇరవై ఐదు టెంప్లేట్స్ బై డిఫాల్ట్ ఈ యాప్లో ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ యాప్లో ఇంచుమించు ఇరవై ఐదు టెంప్లేట్స్ బై డిఫాల్ట్ మీకు కనిపిస్తాయి దాంట్లో మీరు బ్లాంక్ ప్రజెంటేషన్ అయినా తీసుకోవచ్చు లేదా ఈ డిజైన్స్ ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ అట్లాసు గ్యాలరీ పార్సల్ వుడ్ టైప్ అయాన్ బెర్లిన్ ఇలా ఉంది కదా దేనైనా తీసుకోవచ్చు సింపుల్గా మనం ఒక బ్లాంక్ ప్రెజెంటేషన్నే టచ్ చేద్దాం లేదా ఇంతకంటే సింపుల్ ఏదన్నా ఉన్నా చూడొచ్చు ఉదాహరణకి ఇక్కడ డ్రాప్లెట్ అని ఉంది దాన్ని ఒకసారి ఇట్లా టచ్ చేయండి అంటే మీరు ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ను టచ్ చేస్తే ఈ విధంగా టెంప్లెట్ ఓపెన్ అవుతుంది దీనిలో మనము ఏ విధంగా అక్షరాలను టైప్ చేయాలి టెంప్లేట్ లేఅవుట్ ఎలా మార్చుకోవాలి లేఅవుట్ అంటే ఇక్కడ చూడండి డబుల్ ట్యాప్ టు యాడ్ టైటిల్ ఒక బాక్స్ ఉంది కింద మళ్ళీ ఇంకొక బాక్స్ ఉంది దీన్ని కూడా మనం మార్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కింద బార్డర్లో లెఫ్ట్ కార్నర్లో లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఫస్ట్ సింబల్ చూడండి దీన్ని టచ్ చేయండి లేఅవుట్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ సింబల్ చూస్తే లేఅవుట్ ఓపెన్ అవుతుంది ఇన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఈ ఇన్ని రకాల డిజైన్స్ని మీరు ఏవైనా కూడా ఇవన్నీ కూడా ఈ డిజైన్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎనీథింగ్ ఎనీ డిజైన్ యూ కెన్ సెలెక్ట్ అంటే టైటిల్ స్లైడు ఇలా ఉంటేనే ఇప్పుడు ఒరిజినల్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉంటేనే చాలా చక్కగా ఉంటుంది సో లేఅవుట్ మీరు నేర్చుకోవాలంటే లేఅవుట్ మీరు ఎంటర్ చేయాలి లేదా చేంజ్ చేయాలి అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దీన్ని దీన్ని ఓపెన్ చేయాలి దాన్ని టచ్ చేస్తే సరిపోతుంది సో నౌ దీంట్లో ఏ విధంగా టైప్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ ఉంది డబుల్ ట్యాప్ టు యాడ్ టైటిల్ డబుల్ ట్యాప్ టు యాడ్ టైటిల్ దాన్ని రెండు సార్లు అట్లా డబుల్ ట్యాప్ ఇవ్వండి ఇప్పుడు కీబోర్డ్ ఓపెన్ అయింది కీబోర్డులో ఇక్కడ మీకు ఏబిసి అనేది హైలైట్ అయ్యి కనపడుతూ ఉంటే ఇంగ్లీష్లో టైప్ అవుతుంది అదే మీరు తెలుగు ఫాంట్ టచ్ చేస్తే కా టచ్ చేస్తే తెలుగులో టైప్ అవుతుంది మనం ఇంగ్లీష్లో చేసుకుందాం ఈరోజు హార్ట్ గురించి మనం పవర్ పాయింట్ స్లైడ్ తయారు చేస్తాం హెచ్ఈఏఆర్టీ హార్ట్ కింద మీ పేరు కూడా టైప్ చేసుకోవచ్చు ఇమాజిన్ మీ పేరు నరసింహ అనుకుందాం ఎన్ఏఆర్ఏఎస్ఐఎంహెచ్ఏ టైప్ చేసి వెనక్కు వెళ్ళడం వెనక్కు వెళితే ఆ విధంగా ఇన్కార్పొరేట్ అయిపోతుంది మీరు ఫాంట్ సైజు కూడా మార్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని చెరిపేయాలి అనుకుందాం అంటే ఇప్పుడు హార్ట్ కింద నరసింహ అని టైప్ చేశారు దాన్ని చెరిపేయాలి అనుకుంటే టాప్ మోస్ట్ కార్నర్లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ యా కనపడుతుంది ఆ బ్యాక్ యారోని టచ్ చేస్తే వెనక్కి వెళ్ళిపోవచ్చు బ్యాక్ యారోని టచ్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి టచ్ చేస్తే ఇంకో స్టెప్ కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు అంటే మీరు ఎన్నిసార్లు దాన్ని టచ్ చేస్తూ పోతే అన్ని స్టెప్పులు అండు అవుతుంది అన్ని స్టెప్పులు వెనక్కుపోవచ్చు సో ఇక్కడ ఫాంట్ మీరు పెంచుకోవాలి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ కింద బార్డర్లో బిఐ కనపడుతుంది కదా ఇక్కడ రైట్ సైడ్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేయండి దీన్ని టచ్ చేయండి టచ్ చేస్తే మీకు ఇక్కడ ఫాంట్ వెరైటీ ఉంది టీడబ్ల్యూ సెన్ ఎంటీ అనేది హెడ్డింగ్స్ ఫార్టీ ఎయిట్ కనపడుతుంది అదే కిందికి వచ్చాను అనుకోండి ఇక్కడ మీకు చాలా చిన్నగా ట్వంటీ టూనే ఉంది దీన్ని కూడా మీరు మార్చుకోవచ్చు దాన్ని టచ్ చేశారు అనుకోండి ఫాంట్ సైజులన్నీ ఓపెన్ అయితే మీకు ఇష్టమైన సైజులో ఈవెన్ యూ కెన్ సెలెక్ట్ సిక్స్టీ సిక్స్టీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వెనక్కు రావడం వెనక్కు రావడం అంటే మీ సెల్ ఫోన్లో బ్యాక్ బటన్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే చాలు ఇప్పుడు చూడండి జస్ట్ యు కెన్ టైప్ యువర్ నేమ్ యాజ్ ప్రజెంటర్ బికాస్ యూఆర్ ప్రజెంటింగ్ ద స్లైడ్ యూ కెన్ టైప్ యువర్ నేమ్ యాజ్ ఎ ప్రజెంటర్ సో దిస్ ఇస్ హౌ హ్యావ్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద ఫాంట్ అంటే ఫాంట్ సైజ్ ఈ విధంగా పెంచుకోవచ్చు మళ్ళీ వెనక్కి వెళ్దాం వెనక్కి వెళ్ళడానికి మనం ఇంతకుముందే చెప్పాను టాప్ కార్నర్లో రైట్ సైడ్ బ్యాక్ యా ఉంది దాన్ని టచ్ చేయడం ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని స్టెప్స్ వెనక్కి వెళ్తుంది అంతే నవ్వు రంగు మార్చాలి లేదంటే ఇప్పుడు ఒక అక్షరాన్ని మీరు వేరే రంగులో టైప్ చేయాలి వేరే రంగులో టైప్ చేయాలంటే ఇక్కడ చూడండి బి తర్వాత ఐ ఇటాలిక్స్లో రాయడానికి ఉపయోగపడుతుంది అది యు అంటే అండర్లైన్ చేయబడుతుంది ఏ కింద కలర్ ఉంది కదా దాన్ని టచ్ చేయండి టచ్ చేస్తే ఫాంట్ కలర్ ఇక్కడ జస్ట్ టచ్ ఎనీ కలర్ మీకు ఇష్టం వచ్చిన కలర్ని టచ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇంతకుముందు నేను వేరే రంగులో టైప్ చేశాను ఇప్పుడు వేరే రంగులో టైప్ చేయబోతాను జస్ట్ యు యూ కెన్ సి నౌ ఇక్కడ ఈ పాయింట్లో ఇప్పుడు చూడండి టోటల్గా వెట్ ల్యాండ్ అని టైప్ చేస్తున్నాను కలర్ మారింది ఎందుకు మారింది అంటే ఆ రంగును నేను సెలెక్ట్ చేసుకున్నాను నవ్వు లెట్ మీ గో బ్యాక్ అగైన్ మళ్ళీ వెనక్కి వెళదాము ఆ రంగును కూడా తీసేద్దాం ఇప్పుడు అంటే ఇప్పుడు ఫాంట్ ఎలా మార్చాలి ఫాంట్ సైజ్ ఎలా మార్చాలి రంగు ఎలా మార్చాలి అనేది మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు దీన్ని టచ్ చేసామనుకోండి నౌ ఇవన్నీ ఓపెన్ అవుతాయి మీరు ఫాంట్ టైప్ కూడా మీరు మార్చుకోవచ్చు సో నెక్స్ట్ ఏ విధంగా మనం పిక్చర్స్ యాడ్ చేయొచ్చు దీనికి లేదా ఇంకొక స్లైడ్కి వెళ్దాం ఇది టైటిల్ స్లైడ్ టైటిల్ స్లైడ్ నేను మళ్ళీ టైప్ చేస్తాను ఇప్పుడే మీ ఎదురుగానే లెట్ మీ నేమ్ దిస్ చాప్టర్ యాజ్ హార్ట్ హెచ్ఈఆర్టి హార్ట్ అని టైప్ చేశాను టైప్ చేసిన తర్వాత కింద ఐ వుడ్ లైక్ టు యాడ్ ద నేమ్ ఆఫ్ ద ప్రజెంటర్ ఇమాజిన్ ఒక బయాలజీ టీచరు ప్రజెంట్ చేస్తున్నాడు అనుకుందాం సో బయాలజీ టీచర్ బయాలజీ టీచర్ దీన్ని ప్రజెంట్ చేస్తున్నాడు బయాలజీ టీచర్ ఈజ్ ప్రజెంటింగ్ సో ఇక్కడ బయాలజీ టీచర్ ఈజ్ ప్రజెంటింగ్ ద స్లైడ్ సో దిస్ ఈజ్ అబౌట్ ద టైటిల్ స్లైడ్ ఇప్పుడు దీంట్లో మీరు ఏమైనా ఇమేజ్ కావాల్సిన పెట్టుకోవచ్చు లేదా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదో ఐకాన్ టచ్ చేస్తే షేప్స్ వస్తాయి దీంట్లో ఒక షేప్ని ఇట్లా టచ్ చేయండి దాన్ని తీసుకుని పోయి ఇలా వేల్తో కొద్దిగా నొక్కి పట్టి బార్డర్లో పెట్టచ్చు దీని లోపల కూడా మీరు ఏమైనా టైప్ చేసుకోవచ్చు ఇమాజిన్ మీ కాలేజ్ నేమ్ టైప్ చేసుకోవచ్చు ఆర్ట్స్ కాలేజ్ అని టైప్ చేయొచ్చు ఆర్ట్స్ కాలేజ్ ఇంకా మీరు ఐకన్ ఏదైనా కూడా మీ కాలేజ్ సింబల్ కూడా మళ్ళీ పెట్టచ్చు అంటే ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలనేది నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను ఈ స్లైడ్లో యామ్ యాడింగ్ ద టైటిల్ అండ్ సబ్ టైటిల్ షేప్స్ ఏమైనా ఉంటే దాన్ని యాడ్ చేస్తున్నాను ఫాంట్ సైజ్ ఎలా మార్చాలి ఫాంట్ టైప్ ఎలా మార్చాలి దానికి రంగు ఏ విధంగా కలపాలి ఇవన్నీ మనం చూసాం నవ్వు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది కదా ఈ ప్లస్ సింబల్ ఆ ప్లస్ సింబల్ని మీరు టచ్ చేయాలి సో జస్ట్ నవ్వు ఐఎమ్ టచింగ్ దట్ ప్లస్ సింబల్ ఒకటి యాడ్ అవుతుంది నౌ ఇంకొకటి యాడ్ అయింది నౌ ఇది ఫస్ట్ ఇంతకు ఇంతకుముందు స్లైడ్ నౌ ఇది సెకండ్ స్లైడ్ మనం ఆల్రెడీ టైప్ ఎలా చేయాలి నేర్చుకున్నాం ఫాంట్ సైజ్ ఎలా పెంచాలి నేర్చుకున్నాం ఇప్పుడు ఈ స్లైడ్లో ఏమైనా గళ్లను అంటే టేబ్లర్ కాలం ఇలాంటివి ఏమైనా యాడ్ చేయొచ్చు అనేది చూద్దాం ఇక్కడ చూడండి మూడో ఐకాన్ దీన్ని యూ సింప్లీ సీ దిస్ దిస్ వన్ దీన్ని మీరు చూస్తే దాన్ని టచ్ చేస్తే అక్కడ యాడ్ అయిపోతుంది యా ఇప్పుడు దీన్ని వేలతో పట్టుకొని లాగడమే ఈ విధంగా జస్ట్ లైక్ దిస్ ఇప్పుడు మీరు దీనిలో గళ్ళ సంఖ్య పెంచాలనుకోండి ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి పైన ఆరో మార్క్ ఉంటే పైన సైడు యాడ్ అవుతూ పోతుంది కింద ఆరో మార్కు ఉన్నది టచ్ చేస్తే కింద సైడు లెఫ్ట్ సైడు రైట్ సైడు అన్నీ కనపడుతున్నాయి లెట్ మీ షో యూ ఇక్కడ చూడండి ఇట్లా యాడ్ చేస్తూ పోవచ్చు ఈ వైపు అంటే ఈ విధంగా యాడ్ చేస్తూ పోవచ్చు జరపడం ఈ విధంగా సో లైక్ దట్ ఫస్ట్ ఏం చేసాము అది యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇలా దాన్ని జరిపాము ఆ బార్డర్ని పట్టుకొని జరపడమే వేలతో జరపడమే దీనికి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇలా యాడ్ చేస్తూ పోవడం ఈ విధంగా అంటే మీరు ఏ సైడ్ యాడ్ చేయాలనుకుంటే ఆ సైడ్ వస్తుంది ఇప్పుడు చూడండి దీంట్లో ఏదైనా తీసేయాలనుకుంటే ఇప్పుడు కింద డిలీట్ కాలమ్స్ డిలీట్ రోస్ అని ఉంది డిలీట్ కాలమ్స్ కొడితే ఒక కాలం డిలీట్ అవుతుంది అదే డిలీట్ రోస్ అనుకోండి టోటల్ డిలీట్ చేయాలనుకోండి టోటల్గా టచ్ చేస్తే ఇప్పుడు చూడండి డిలీట్ రోస్ టోటల్గా టేబులర్ కాలమే డిలీట్ చేయాలంటే డిలీట్ టేబుల్ అనేది ఉంది దాన్ని టచ్ చేయండి అయిపోయింది టోటల్గా వెళ్ళిపోయింది సో యూ కెన్ టైప్ సంథింగ్ అన్ ద పవర్ పాయింట్ స్లైడ్ యూ కెన్ ఆల్సో ఇన్సర్ట్ షేప్స్ సర్కిల్ కానీ స్క్వేర్స్ కానీ షేప్స్ పెట్టచ్చు టేబులర్ కాలమ్ యాడ్ చేయొచ్చు దానికి రోస్ యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు లేదా డిలీట్ చేస్తూ వెళ్ళొచ్చు లేదా టోటల్ టేబులర్ కాలంని కూడా డిలీట్ చేయచ్చు నౌ ఐ విల్ షో యూ హౌ టు యాడ్ పిక్చర్స్ టు ద స్లైడ్ ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగో ఐకాన్ అబ్జర్వ్ చేయండి ఈ నాలుగు ఐకన్ను టచ్ చేస్తే నాలుగు ఐకన్ని మీరు టచ్ చేస్తే సెలెక్ట్ ద పిక్చర్ ఫ్రమ్ గ్యాలరీ అంటే మీరు గ్యాలరీలో ఆల్రెడీ పిక్చర్స్ రెడీగా పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బికాజ్ వీఆర్ ప్రిపేరింగ్ ఏ స్లైడ్ ఆన్ హార్ట్ ఆ హార్ట్ బొమ్మ ఉండేది నేను ఆల్రెడీ గ్యాలరీలో పెట్టాను దాన్ని టచ్ చేస్తాను టచ్ చేస్తే ఇలా సెలెక్ట్ అయిపోతుంది అది ఈ విధంగా సెలెక్ట్ అయిపోయింది దీన్ని డన్ కొట్టండి డన్ కొడితే అది ఆ విధంగా పోయి స్లైడ్లో కూర్చుంటుంది ఇప్పుడు ఏం లేదు దీన్ని సైజు పెంచుకోవాలంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు ఇలా లాగడం ఈ విధంగా లాగడం యా లైక్ దిస్ మీరు దీన్ని ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ కూడా తీసుకొని రావచ్చు అంటే పిక్చర్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు స్టైల్స్ యాడ్ చేయొచ్చు ఇక్కడ అండ్ అరేంజ్ దాన్ని ఏ విధంగా రొటేట్ చేయడము ఇవన్నీ కూడా చేయొచ్చు క్రాప్ పిక్చర్ మీరు పిక్చర్ ఇప్పుడు నేను సైజు పెంచాను మీరు పిక్చర్ని క్రాప్ చేయాలనుకోండి దీన్ని టచ్ చేయండి ఇప్పుడు చూడండి ఆ కలర్ ఉంది కదా ఆ కలర్ అంతా తగ్గించేయచ్చు చిన్నగా వచ్చేసింది ఇమేజ్ హ్యాస్ బికమ్ స్మాలర్ దిస్ ఇస్ కాల్డ్ క్రాపింగ్ ద ఇమేజ్ ఆ విధంగా క్రాప్ చేసి మీరు రెండు మూడు పిక్చర్స్ను కూడా ఒక స్లైడ్లో పెట్టుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్షీరదాల గుండెని సరీసూపాల గుండెని చేప గుండెని ఉభయచరాల గుండెని అన్నిటినీ ఒకే స్లైడ్లో మీరు పక్క పక్కన చూపించవచ్చు నో ఇప్పుడు క్రాప్ చేయడం అర్థమైంది కదా నవ్వు లెట్ మీ గో బ్యాక్ ఇప్పుడు దీన్ని క్రాపింగ్ని వదిలేసి మనం వెళ్దాము ఇంతకు ముందున్నట్టు అది స్లైడ్ అంతా పరుచుకునేలా మనం చేసాం సో ఇక్కడ మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే టైటిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు దీన్ని తగ్గించుకొని సైజుని తగ్గించండి సైజుని తగ్గించి యూ కెన్ యాడ్ సంథింగ్ హియర్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనేది యాడ్ చేయొచ్చు స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ నౌ లెట్ మీ గో బ్యాక్ అండ్ యాడ్ సంథింగ్ టు దిస్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ యా సో మీకు ఇది కనపడడం లేదు దాన్ని ఇంకా ఇలా వెనక్కి తీసుకురావండి ఇంకా చిన్నగా దీన్ని తయారు చేయండి లైక్ దట్ చూడ్డానికి కూడా ఇది అందంగా కనపడుతుంది లేదు మీరు దీని కింద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ కింద దీన్ని పెట్టాలనుకుంటే దాన్ని ఒకసారి టచ్ చేయండి మళ్ళీ ఇలా తీసుకురండి జస్ట్ డ్రాగ్ ఈ విధంగా డ్రాగ్ చేయండి అయిపోయింది సో లైక్ దట్ అంటే మీరు బొమ్మ ఎంత లాగితే ప్రపోర్షనేట్గా కనపడుతుందో అంతవరకే లాగండి బియాండ్ ద లిమిట్స్ లాగొతుంది సో లైక్ దట్ యూ కెన్ అటాచ్ ద పిక్చర్స్ టు ద పవర్ పాయింట్స్ లైట్ అండ్ దీన్ని ఇక్కడే దీన్ని టచ్ చేస్తే చూడండి బ్రింగ్ ఫార్వర్డ్స్ బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ఇలా టచ్ చేసామనుకోండి ఈ విధంగా ఉంటుంది తర్వాత బ్రింగ్ టు ఫ్రంట్ సో బ్రింగ్ ఫార్వర్డ్స్ సో ఇలానే చాలా ఆప్షన్స్ వస్తాయి దీంట్లో సెండ్ బ్యాక్వర్డ్స్ సో నెక్స్ట్ పిక్చర్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉండాలి స్టైల్ ఏ విధంగా ఉండాలి ఇది లెట్ మీ టచ్ ఒక ఒకటి చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ సైజ్ అండ్ పొజిషన్ మీరు ఇంతకుముందు దీనికి వెళ్ళకనే మీరు మార్చుకోవచ్చు అంటే వేలతో అయినా మార్చవచ్చు లేదా ఇక్కడ మీరు ఏదో ఒక నంబర్ ఇస్తే అది ఆటోమేటిక్గా మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను టెన్ సెంటీమీటర్స్ ఇస్తామనుకోండి దెన్ ఆటోమేటిక్గా అది మారింది సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు బిలో బార్ మీరు వేల్తోనే ఎందుకంటే ఇది సెన్సర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆండ్రాయిడ్ ఫోన్కి వేళ్తోనే మీరు ఇవన్నీ చేసుకోవచ్చు అంటే వన్ ఫింగర్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ టు కన్స్ట్రక్ట్ ఏ వండర్ఫుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓకే నవ్వు లెట్ అస్ గో బ్యాక్ అగైన్ సో దీన్ని మళ్ళా బ్యాక్కి వెళ్దాము స్లైడ్ మొత్తం తీసుకొని వచ్చాను సో ఈ విధంగా నౌ ఇంకొకటి ఇప్పుడు ఈ పవర్ ఇదంతా మొత్తం రావాలి ఇలా లాగండి చూడ్డానికి చాలా ఈస్థెటిక్గా ఉంటుంది దేన్ని తయారు చేసినా మనం అందంగా తయారు చేయాలి ఇప్పుడు ఈ స్లైడ్ను చూస్తూ దీన్ని ప్రొజెక్ట్ చేసి మీరు అద్భుతంగా ఈ టెక్నాలజీకి కవిత్వం కలపవచ్చు ఈరోజు మనం గుండె గురించి నేర్చుకోబోతున్నాము గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం అన్నాడు ఒక సినీ కవి డాక్టర్ గారి స్టెతస్కోప్ మీ గుండె లబ్బు డబ్బులనే కాదు మీ జోబులో డబ్బులను కూడా లెక్కెడుతుంది యూ కెన్ యాడ్ సంథింగ్ కాళిదాస్ కవిత్వం కొంత సొంత పైత్యం కొంత యాడ్ చేస్తూ వెళితే నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే యాడింగ్ సంథింగ్ యాడింగ్ సమ్ స్పైసస్ టు టెక్నాలజీ టెక్నాలజీని కవిత్వాన్ని టెక్నాలజీని ఎందుకంటే మనం మన మనుషులం కాదు రోబోస్ కాదు ఎంత టెక్నాలజీ ఉపయోగించినా వన్ నాట్ రోబోస్ లైవ్లీగా చెప్పాలి బయాలజికల్ సైన్సెస్ని కానీ మ్యాథమెటిక్స్ సైన్సెస్ని కానీ టెక్నాలజీ ఉపయోగించి చెప్పడం తప్పు కాదు కానీ చాలా పేలవంగా యాంత్రికంగా ఏదో చేసాం కదా టెక్నాలజీ ఉపయోగించేసాం కదా సద్ది తక్కువ ఊరగా ఎక్కువలాగా టీచింగ్ తక్కువ చేసి టెక్నాలజీ ఎక్కువ చేసి చెప్పడం కాకుండా రెండింటినీ సమన్వయం చేస్తూ ఇంటిగ్రేట్ చేస్తూ అనుసంధానం చేస్తూ చెబితే అద్భుతంగా ఉంటుంది నవ్ లెటస్ క్రియేట్ వన్ మోర్ స్లైడ్ యా ఇప్పుడు అగైన్ విల్ గో బ్యాక్ టు దట్ పిక్చర్ మళ్ళా వెళ్దాం పిక్చర్ దగ్గరికి వెళ్దాం ఆర్బీసీ టచ్ చేయండి ఈ డయాగ్రామ్ని ఇట్లా టచ్ చేయండి టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఒకసారి అంటే గూగుల్లో ఇది కావాలంటే నెట్ ఫాస్ట్గా ఉండాలి డన్ కొడితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ స్లైడ్ మీద పోయి కూర్చొంది ఇప్పుడు దీన్ని చూడండి ఇంతకుముందులాగా మీరు జరపచ్చు ఈజీగా జరపచ్చు జస్ట్ అబ్జర్వ్ ఎలా జరుపుతామనేది దీన్ని ఒకసారి టచ్ చేయండి ఎలా లాగండి జరపండి అండ్ యూ కెన్ జస్ట్ ఎక్స్పాండ్ ఇట్ టు ద ఎంటైర్ స్లైడ్ లైక్ దిస్ వన్ మోర్ స్లైడ్ వన్ మోర్ బ్యూటిఫుల్ స్లైడ్ విచ్ ఎగ్జిబిట్స్ ద షేప్ ఆఫ్ ద ఆర్బీసీ కలర్ ఆఫ్ ద ఆర్బీసీ అండ్ ద బైకాన్కేవ్ నేచర్

వన్ మోర్ స్లైడ్ లాస్ట్ స్లైడ్ యాడ్ చేస్తాను ఎందుకంటే టైం ఎక్కువైతే అప్లోడింగ్ కష్టం అవుతుంది సో ఇక్కడ మళ్ళీ అగైన్ విల్ గో టు వన్ మోర్ పిక్చర్ అండ్ ట్రై టు యాడ్ సంథింగ్ యా నౌ ఐఎమ్ యాడింగ్ ద పిక్చర్ ఆఫ్ వాటర్ ఈస్ అండ్ వీన్స్ యా అగైన్ డన్ అయిపోయింది నౌ డ్రాక్ దిస్ లైక్ దిస్ ఏమంటే అఫ్కోర్స్ దీనికి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వలేరు దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మళ్ళీ మీరు ఇంతకుముందు నేను స్క్రీన్ రికార్డర్ చెప్పాను కదా యాప్లోకి వెళ్ళి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి స్క్రీన్ రికార్డర్ ఎలా చేయాలి తెలుసుకోవాలంటే మీరు నేను ఇంతకుముందు చెప్పిన లెసన్స్ మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది సో నౌ స్లైడ్ ఈజ్ రెడీ ఇప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈజ్ రెడీ అంటే మొదట మనం ఏం చేసామంటే గూగుల్ టూల్స్లోకి వెళ్ళి అంటే గూగుల్ యాప్స్లోకి వెళ్ళి ఇది బై డిఫాల్ట్ ఉంటుంది మీ ఆండ్రాయిడ్ ఫోన్లో శాంసంగ్ ఫోన్లో కానీ ఏ ఫోన్లో అయినా బై డీఫాల్ట్ ఉంటుంది ఆ గూగుల్ స్లైడ్స్ని టచ్ చేసాం అది ఓపెన్ అయితే ప్లస్ గుర్తు కొట్టాము తర్వాత డిఫరెంట్ టెంప్లెట్స్ ఓపెన్ అయ్యాయి డిఫరెంట్ టెంప్లెట్స్ ఓపెన్ అయిన వెంటనే మనం ఏం చేసామంటే టెంప్లేట్ని సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత వాట్ యు డన్ ఈజ్ వ్యూ హ్యావ్ సెలెక్టెడ్ వన్ టెంప్లెట్ ఒక టెంప్లేట్ని తీసుకున్నాం ఒక టెంప్లెట్ని తీసుకొని సెలెక్ట్ చేసుకొని దాంట్లో టైటిల్ స్లైడ్ ఇవన్నీ యాడ్ చేసాం మీరు ఫస్ట్ టైటిల్ స్లైడ్ మీరు తయారు చేశారు ఇది టైటిల్ స్లైడ్ ఈ టైటిల్ స్లైడ్లో టైటిల్ ఎలా యాడ్ చేయాలి ఎలా టైప్ చేయాలి టైటిల్ ఎలా టైప్ చేయాలి సబ్ టైటిల్ ఎలా టైప్ చేయాలి ఫాంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా సైజు మార్చాలి రంగు మార్చాలి తెలుసుకున్నాం తర్వాత టేబులర్ కాలం ఎలా కలపాలి దాంట్లో రోస్ ఎలా డిలీట్ చేయాలి ఇది కూడా నేర్చుకున్నాం దెన్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ సెకండ్ స్లైడ్ దీంట్లో వు హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ పిక్చర్ ఒక పిక్చర్ని ఎలా పెట్టాలి దీన్ని ముందుకు వెనక్కి ఎలా తీసుకురావచ్చు దాన్ని క్రాప్ ఎలా చేయాలి ఎలా ఎక్స్పాండ్ చేయాలి దీనికి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయొచ్చు ఇవన్నీ కూడా మనం చూసాం తర్వాత ఇంకొక పిక్చర్ యాడ్ చేసాం అండ్ సాధారణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక పిక్చరు ఒక పాయింట్ చాలు ఎట్టి పరిస్థితుల్లో ఆరు లైన్ల కంటే ఎక్కువ పవర్ పాయింట్ స్లైడ్స్లో పెట్టద్దండి సో ఈ విధంగా దీసరాల్లో ఎథిక్స్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సో లాస్ట్లో మీరు వీలైతే ఒక థ్యాంక్ యూ స్లైడ్ కావాల్సి ఉంటే పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనము పవర్ పాయింట్ గూగుల్ స్లైడ్స్ను ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లోనే మీరు కాలేజీకి ఆటోలోనో బస్సులోనో పోయేంతలో ఏ విధంగా తయారు చేయొచ్చు ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం మీకు మ్యాక్సిమం అంతా కూడా ఇరవై నిమిషాల్లో ఇది టోటల్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని స్లైడ్ షో వేయాలనుకున్నారనుకోండి జస్ట్ కమ్ టు ద ఫస్ట్ స్లైడ్ టచ్ చేయండి ఫస్ట్ స్లైడ్ని ఇక్కడ పైన స్లైడ్ షో గుర్తును అలా హైలైట్ చేయండి ఎస్ నౌ స్లైడ్ షో ఈజ్ రెడీ ఇప్పుడు దీన్ని వేలుతో ఇలా లాగితే సెకండ్ స్లైడ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలంటే మళ్ళీ అదే పని తర్వాత ఇంకొకటి నవ్ దిస్ ఎంటైర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈజ్ రెడీ ఫర్ యూ దీన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకొని మీరు స్క్రీన్ రికార్డర్లోకి వెళ్ళి దీనికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు నేను అదే పద్ధతిలోనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇలా మూడు చుక్కలు పైన ఉన్న మూడు చుక్కల్ని రైట్ సైడ్ టాప్ మోస్ట్ కార్నర్లో మూడు చుక్కల్ని టచ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది సేవ్ ఆప్షన్ అడుగుతుంది సేవ్ లేదా దీంట్లో సేవ్ యాజ్ కూడా అడుగుతుంది సేవ్ యాజ్ ఏ విధంగా ఎక్కడ సేవ్ చేయాలి మీ డివైస్ అది డాక్యుమెంట్స్ ఇది PowerPoint teaching. PowerPoint. PowerPoint teaching. POWER PowerPoint Making. PowerPoint making anam. Yala cheyali. Save. It was saved. So this is how we can generate some sort of interest in the minds of students regarding any topic. మీకు తెలియదని కాదు ఆండ్రాయిడ్ ఫోన్లో ఎంత సులభంగా ఉపయోగించుకోవచ్చు అనే అంశాన్ని మాత్రమే నేను షేర్ చేసుకున్నాను ఐఆమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పర్టైజ్ అండ్ వాట్ ఐ నో అండ్ మీలో ఇంకా ట్రై చేస్తూ పోతే నాకంటే కూడా ఎక్కువ కొత్త విషయాలు మీకు తెలిసే అవకాశం ఉంది సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ లెటర్స్ స్విమ్ టుగెదర్ మనమందరము కలిసి ఎదిగే ప్రయత్నం చేద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్